టిఆర్ఎస్ పార్టీ ప్రజలను ఉపాధ్యాయులను అందరిని మోసం చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పిఆర్సీపై ప్రభుత్వం ఉపాధ్యాయులను మోసం చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తుందన్న ఆమె ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మంది త్యాగాల ఫలితాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని అరుణ మండిపడ్డారు. పట్టభద్ర ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈరోజు డబ్బుతో ఓటు అంటేటువంటి ఒక రాజకీయానికి తెరలేపినటువంటి సందర్భంలో ఒక నీచమైనటువంటి సాంప్రదాయానికి తెరలేపినటువంటి సందర్భంలో విద్యావంతులందరూ కూడా తగిన గుణపాఠం టిఆర్ఎస్ పార్టీకి చెప్పాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీని గెలిపిస్తేనే పిఆర్సీ కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి అంశంలోనే కానీ వీటి